Andariki namaste, this is Jyotsna Chandrat wishing you all health and happiness. Strength is life, weakness is death. ఈ స్టేట్మెంట్ అందరూ కూడా చాలామంది వినే ఉంటారు. స్వామి వివేకానంద వారి నోటి నుంచి వెలువడిన ఒక అగ్ని పుష్పం ఇది. పుష్పం పువ్వు, పువ్వు అంటే ఎట్లా ఉంటుంది? బ్యూటిఫుల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పూలంటే ఇష్టం, ఇంకా మంచి సువాసననిస్తుంది. కాబట్టి స్వామి వివేకానంద వారి స్టేట్మెంట్స్ అన్నీ కూడా, వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ కూడా ఎంతో విలువైనవి, ఎంతో అందంగా ఆకర్షణీయంగా మన మనసుని ఆహ్లాదపరిచే విధంగా ఉంటాయి. మరి అగ్ని పుష్పం అంటున్నాము. అగ్ని అంటే ఫైర్, ఫైర్ అంటే మోస్ట్ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. వివేకానంద నోటి నుంచి వెలువడిన అనేక మాటలు ఎంతో పవర్ఫుల్గా ఉండి అందరినీ కూడా అలరిస్తున్నాయి. వాట్లల్లో ఉండే మీనింగ్ చాలా గొప్పది. ఈరోజు మనము స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అనే స్టేట్మెంట్ కనుక తీసుకుంటే వాట్ ఈజ్ స్ట్రెంగ్త్ అని మనం చూసుకోవాలి. స్ట్రెంగ్త్ అంటే జనరల్గా మనము బలము అనుకుంటాం. మరి ఈ బలాన్ని ఇచ్చే అంశాలు ఏంటి? చాలా ఉంటాయి. మనకి బలాన్ని ఇచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాట్లల్లో మనము కొన్ని చూద్దాం. ఇప్పుడు మనము యాక్టివ్గా ఉండగలగడం, చురుకుగా అన్ని పనులు చురుకుగా చేయగలగడం, మనకి కాన్ఫిడెన్స్ ఉండడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం చేసే పని మీద మనకి నమ్మకము గౌరవము ఉండడము, ఏ పనైనా కూడా ధైర్యంగా చేయగలగడము, శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండడము, ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవడము, మంచి ధోరణిలో ఆలోచించడము, అవగాహన చేసుకోవడము, ఆకళింపు చేసుకోవడము, ఏదన్నా మనం స్ట్రాంగ్గా చెప్పగలగడము, స్ట్రాంగ్ ఇన్ డెసిషన్ మేకింగ్. మనం ఒక నిర్ణయం చేస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోవడము, స్ట్రాంగ్ ఇన్ ఎక్స్ప్రెషన్, మనం చెప్పేది కూడా చక్కగా మంచిగా స్ట్రాంగ్గా ఇతరులని ఆకట్టుకునేటట్టుగా ఉండడము, ఇంకా హెల్పింగ్ నేచర్, ఇతరులంటే దయగా ఉండడము, అందరికీ కోఆపరేషన్ ఇస్తూ ఉండడము, ఇట్లా ఎన్నో అంశాలన్నీ కూడా మనకి స్ట్రెంగ్త్ని ఇస్తాయి, మనకి బలాన్ని ఇస్తాయి. దట్ ఈజ్ ద స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్. అంటే లైఫ్ అనే వర్డ్ కూడా మనం ఒకసారి చూడాలి. లైఫ్ అంటే ఏంటి? జీవించి ఉండటమా? బ్రతికి ఉండటం మాత్రమేనా? కాదు. మనము బ్రతికి ఉన్నప్పుడు, మనం జీవనం కొనసాగించేటప్పుడు మనము ఎట్లాగ ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్. యాక్టివ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, కైండ్గా ఉండాలి, హెల్పింగ్ నేచర్తో ఉండాలి, కోఆపరేటివ్గా ఉండాలి. ఇవన్నీ కనుక మనకి ఉంటే మనము లైఫ్ లీడ్ చేస్తున్నట్లు. జీవించి ఉన్నంత మాత్రాన, బతికి ఉన్నంత మాత్రాన మనం మంచి జీవనం కొనసాగిస్తున్నట్లు కాదు. ఈ అంశాలన్నిటినీ కూర్చుకుని మన జీవన విధానం కనుక ఉంటే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని అప్పుడు అంటాము. నౌ వీక్నెస్ ఈజ్ డెత్. వీక్నెస్ అంటే ఏంటి? నీరసంగా ఉండడం, నిస్సత్తుగా ఉండడం. మనము నీరసంగా నిస్సత్తుగా ఉంటే మనము జీవించి ఉన్నా, బ్రతికి ఉన్నా, మరణించినా, చనిపోయినా ఒకటే అనే మీనింగ్. అంటే మనం ఎట్లా బతకాలి? రాజసంగా బతకాలి, మంచిగా బతకాలి, అందరినీ ఆకట్టుకునేటట్టు బతకాలి, నలుగురికి ఉపయోగపడేటట్టు బతకాలి. అంతేగాని మనం వీక్గా ఉండి, నీరసంగా నిస్సత్తుగా ఉండి, మనలోనే మనం కృమిలిపోతూ ఉంటే అది మనము జీవించి ఉన్నా కూడా మరణించినట్లుగా ఉంటుంది. జీవించినా మరణించినా ఒకటే, దేర్ ఈజ్ నో డిఫరెన్స్. కాబట్టి మనం అన్నీ కూడా పైన చెప్పుకున్న అంశాలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకుని వాటితో మన జీవన విధానము కొనసాగించాలి. ఉల్లాసంగా ఉత్సాహంగా మనం ఉండగలగాలి. మరి వీక్నెస్లో ఉండే అంశాలు ఏంటి అంటే, పైన చెప్పుకున్న అంశాలన్నిటికీ కూడా ఆపోజిట్ అంశాలని మనం చెప్పుకుంటూ ఉంటాము. యాక్టివ్గా లేకపోవడము, డల్గా ఉండడము, కాన్ఫిడెన్స్ లేకపోవడము, నెగటివ్గా ఆలోచించడము, మంచి మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవడము, మనకి మంచి అభిప్రాయాలున్నా వాటిని వెలిబుచ్చలేకపోవడము, ఇవన్నీ కూడా వీక్నెస్ ఈజ్ డెత్ అనే దానికి మనము నిదర్శనంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి మనము డిస్కస్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ కదా, మనం అట్లా ఉందామా? ఓకే, అన్నీ వదిలేసి వీక్నెస్ ఈజ్ డెత్, నో, దట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో స్వామి వివేకానంద వారి మాటలలో ఉండే మధురిమని గమనించి అంతరార్థాన్ని అర్థం చేసుకుని, ఇట్లాంటి క్వటేషన్స్ చాలా ఉంటాయి, వీటన్నిటినీ మనం ఆకళింపు చేసుకుని ఒక మంచి జీవితాన్ని
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్తేజంగా గనక మనం గడపగలిగితే మన జీవితంలో మనము అత్యున్న స్థాయికి వెళ్ళగలము. మరి మనమందరం కూడా ఇట్లాంటి క్వటేషన్స్ బోల్డ్ నేర్చుకుందాము, వాటిని కొద్దిగా డీప్గా అర్థం చేసుకుందాము. ఆ డీప్గా అర్థం చేసుకున్న దాన్ని మనం ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టేట్మెంట్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అండ్ వీక్నెస్ ఈజ్ డెత్. సో హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ ఇన్ఫార్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.